రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ మడికి రాష్ట్రంలో అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కూడా స్థాన చలనం అయితే కలిగిస్తుంది అందులో భాగంగా పార్టీ అభ్యర్థులను అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అయితే కూడా మార్పు చేయడం అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఉన్నటువంటి కనిగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జి మార్పు అయితే ఇటీవల కాలంలో చేసుకో చోటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ కొంతమంది నాయకులు అయితే మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా తమ మద్దతును తెలుపుతున్నారు అందులో భాగంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారు మాట్లాడి తెలుసుకోవాలి సార్ ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మార్చడం జరిగింది అందులో భాగంగా కనిగిరి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కాదని ఒక జెడ్పీటీసీ అయినటువంటి నారాయణ ముందుకు తీసుకురావడం జరిగింది దీనిపై మీరేమంటారు ఒక క్యాండిడేట్ని కాన్ఫరెన్స్లో సెలెక్ట్ చేసేటప్పుడు బీసీ అంటే ఏ బీసీని పెట్టిన గెలుస్తారా మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది ఇప్పుడున్న అభ్యర్థిని ఏమి డిమెరిట్స్తో తీసేసారు అనౌన్స్ చేసిన అభ్యర్థికి ఏ మెరిట్స్తో ఇచ్చారు అవన్నీ మాకు క్లారిటీ కావాలి ఎందుకంటే మేమందరం కూడా గత నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ప్రతి గడప తిరిగి ఎమ్మెల్యే ద్వారా కష్టపడి గడప గడప చేశాము అనేక ప్రోగ్రాంలు చేశాము గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అంతా మాకు తెలుసు మేము కష్టపడి పనిచేసేవాళ్ళం మాకు తెలియకుండా మా ఒపీనియన్ తెలియకుండా ఎవరో నలుగురు పైవేర్లు చేసే నాయకులు స్వార్థపరులు పైకి వచ్చి చెప్పినంత మాత్రాన వాళ్ళు నలుగురు చెప్పినట్టు కానీ కాండిడేట్ని మారిస్తే అది గెలవడదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే పరిస్థితి ఆ రోజు కాశీరెడ్డి గారు ఇలాగే గడపడి తిరిగి పనిచేస్తే ఆయన కాదని ఏం మరుసూధన కొత్తగా ఇస్తే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ కూడా ఇదే రిపీట్ కాబోతుంది ఎందుకంటే అభ్యర్థి ఎవరైతే ఇక్కడ కష్టపడి పనిచేస్తాడో ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు ఏంది ప్రతి బూత్లో ఏంటి అనేది ఆయనకు వివరం అంత తెలుస్తుంది అతను పెడితే గెలుస్తుడు కానీ ఏదన్నా అనావయకుడిని తీసుకొచ్చి ఇక్కడ కాన్షియస్లు పెట్టి మమ్మల్ని గెలిపి మంటే మేము గెలిపేలేం ఖచ్చితంగా అభ్యర్థి బరువు మనసోదన గారు కానీ కాకపోతే ఎనభై వేలతో ఓడిపోతున్నామని కూడా మేము అందరూ తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా పామురు మండలంలో ఈ పద్దెనిమిది ఎంపీడీసీలు ఇరవై ఒక్క సర్పంచ్లు మొత్తం మోకుముడికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇద్దరు ఎంపీపీ జెడ్పీడీసీ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇద్దరు వైఎస్ ఎంపీలు కానీ సింగల్ విండో చైర్పర్సన్ కానీ బూత్ కమిటీ కానీ బూత్ కన్వీనర్లు కానీ జేఈసీగా జేఈసీ కన్వీనర్లు మొత్తంగా మూకుమ్ముడిగా మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం ఎవరు కూడా ఇంతవరకు మేము ప్యాకి తలుచుకోలేదు మేమందరం కూడా చేసి మా ఇళ్ళలో మేము ఉంటాం మాకేం కూడ అవసరం లేదు గుడ్డ అవసరం లేదు పార్టీకి మేము సేవ చేస్తున్నాం పార్టీ మాకేం డబ్బులు ఇవ్వట్లేదు మేము జగన్ అన్న మీద అభిమానంతో బుర్ర మహోత్సన్ యాదవ్ మీద అభిమానంతో వర్క్ చేస్తున్నాం మేము బుర్రా మహోత్సవం యాదవ గారిని టికెట్ ఇస్తే ఖచ్చితంగా యాభై వేలు పైచీలకు మెజార్టీతో గెలిపించుకొని జగనన్ను ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలా బుర్ర మహోత్సవన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావాలి సేవ్ కనిగిరి జై జగన్ అన్న జై బుర్రా అదేవిధంగా సార్ జగన్ వైఎస్ జగన్ అయితే గతం కొంతకాలంగా సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపిక విషయం అయితే కొద్దిగా కరాకండిగా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే మాగుంట శ్రీనివాసరెడ్డి సైతం కూడా పార్టీ సీటు కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితి అవుతుంది అందులో భాగంగానే కణిగిరి నియోజకవర్గం బుర్ర మధుసూదన యాదవ్ని మార్చడం జరిగింది గెలుపు గుర్రాలను అయితే ఉంచుతామని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా అయితే ఒకసారి చెప్పడం కూడా జరిగింది దానిపై మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళు చెప్పింది పెద్దలు చెప్పింది మాత్రం ఏకభవిస్తాము ఖచ్చితంగా గెలిచే ఇస్తే మేము గెలిపించగలము కానీ ఎవరినంటే వాళ్ళను అనామకులను తీసుకొచ్చి ఈడ అభ్యర్థిగా మేము ప్రకటిస్తాము మేము అక్కడ ఏదో తాడేపల్లిలో కూర్చోను లేకపోతే ఒంగోలు పెద్దలేదో చెప్తే వాళ్ళు చెప్పిన విధంగా మేము అభ్యర్థులను ప్రకటిస్తామని అంటే వాళ్ళు వచ్చి చేసుకోవాల్సింది ఇక్కడ ఏం చేయలేము మేము ఎందుకంటే ఈడ ప్రతి పల్లె ప్రతి టౌను ప్రతి చోట ప్రతి గడప గడప తిరిగిన వ్యక్తి బుర్రా మసూర్ యాదవ్ ఆయనకు తెలిసి ఇక్కడ కష్టాలు ఏందో నష్టాలు ఏందో ఎవరైతే ఏంది అనేసి ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరికి అందరూ అభ్యర్థులే నేను అభ్యర్థి అంటారు ఇంకొకరు అభ్యర్థి అంటారు ఇంకొకరు అభ్యర్థి అంటారు అభ్యర్థి అంటే ఏంది అది అని కష్టకాలు తెలుసుకొని అన్నీ అందరికీ అందుబాటులో ఉండి చేయగలిగిన వ్యక్తి కావాలా ఇప్పుడు బుర్రా మధుసూదన యాదవ్ తప్ప ఏ వ్యక్తి అయినా కూడా గెలిచే పరిస్థితి లేదు కనిగిరిలో కానీ బుర్ర మధుసూదన్ అయితే దాదాపుగా యాభై వేలు పైచీలకుతో గెలిచే అవకాశం ఉంది కానీ ఈ పెద్దలు ఏ విధంగా అయితే నేను ఏదో బా టీడీపీ మీద వాళ్ళకి ఏమైనా ప్రేమ ఉంటే తీసుకపోయి ఎక్కడ అభ్యర్థి లేకుండా చేసి తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టమను ఈ అభ్యర్థిని మార్చినందువల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి అవన్నీ గుర్తించి అవన్నీ కూడా మళ్ళీ కూడా పరిశీలించి మళ్ళా బుర్రా మరిశోధన యాదవ్ కానీ మళ్ళా కానీ అభ్యర్థినిగా ప్రకటిస్తే తక్షణ మేము అందరం కూడా కలిసి పనిచేసి ఆయనకు మళ్ళా కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా మీ సమక్షంలో మేము చెప్తున్నాం మేము కూడా నిన్న కూడా నిరసన ప్రకటించి నిన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టుకు మా విషయాలన్నీ కూడా చెప్పాం మేము పదమూడు మంది ఎంపీటీసీలు ఉంటే పదకొండు మంది ఎంపీటీసీలు పద్దెనిమిది మంది సర్పంచ్లు ఉన్నాం మొత్తము సింగల్ విండో చైర్మన్ అయితేనేమి బూత్ కన్వీనర్లు అయితేనేమి వార్డు మెంబర్లు సమేతంగా అందరూ కూడా మూకమ్మడిగా నిన్నొచ్చేసి మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు అవసరం లేదు ఈ పార్టీ కూడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలు మేము నిన్ననే చెప్పాము ఈ వీడియోలు తీసుకెళ్ళి హైకమాండ్కి తెలియపరిచి మాకు కూడా మాతో ఏమన్నా మాట్లాడాలంటే మాకు కూడా ఇంటర్వ్యూ ఇప్పిస్తే మేము మాట్లాడగలము ఇక్కడ జరిగే పరిణామాలు కానీ ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా పూర్తి క్షుణ్ణంగా మేము చెప్పగలం వాళ్ళకు చెప్పి వివరించి అభ్యర్థిని మళ్ళీ యథాప్రకారం కానీ ప్రకటిస్తే మేము అందరం కూడా పనిచేసి మళ్ళా యథాప్రకారం ప్రకారం కూడా దాదాపుగా లాస్ట్ టైము నలభై రెండు వేల మెజార్టీ వస్తే ఈసారి యాభై వేల పైసలకు మెజార్టీతో గెలిపించుకొని తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వగలము అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరి ముందు తెలియపరుస్తున్నాం సార్ చెప్పండి మొత్తానికి గతంలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బుర్రా మసూదన్ అనేది రాష్ట్రంలో ముఖ్యంగా అత్యధికంగా మెజార్టీ సుమారు నలభై రెండు వేలు మెజార్టీ తోటి గెలపడం జరిగింది కానీ గెలిచిన తర్వాత ఇక్కడ వైసీపీలో కానీ నగరి నియోజకవర్గంలో కొంత అంతర్గతంగా కుమ్ములాట అయితే ఉంది కొన్ని మంది వర్గాలుగా విడిపోయారు ముఖ్యంగా మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు చెప్పేసి గతంలో కూడా మీడియా ముఖంగా కొంతమంది అయితే బహిర్గతంగా చెప్పద్దు ఈ నేపథ్యంలోనే బుర్రా మసూదన్ కాదని చెప్పేసి వేరే వ్యక్తిని నియమించడం జరిగింది అధిష్టానం చెప్పేసి కొంటున్నారు దానిపై మీరేమంటారు ఇప్పుడు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన అనేక మందికి ఆయన సామాజిక న్యాయం చేశాడు సామాజిక న్యాయం చేశాడు కొంతమంది ఏదో ఇప్పుడు ఈరోజు మనం కనిగిరి చూసుకుంటే ప్రతి మండలంలో కనిగిరిలో ఒక ఓసీ ఒక ఎస్టీ ఎస్సీకి ఇచ్చాడు పీసీపల్లె ఒక ఓసీ ఒక ఎస్సీకి ఇచ్చాడు వెలుగడ్డలు తీసుకుంటే ఇద్దరు ఓసీలకు ఇచ్చాడు సీఎస్ఫర్ ఒకటే రెండు బీసీలకు ఇచ్చాడు వైఎస్ఎంపీ ఇద్దరు ఓసీలకు ఇచ్చాడు పామురు ఒక ఓసీ ఒక బీసీకి ఆయన సీట్లు వేయడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తను వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ ఆయన గుర్తించి ఈరోజు ఎంతమంది ముఖ్య సీఎం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా ఈ మన కనిగిరిలో ఉగ్రగారు ఎమ్మెల్యేగా ఉన్నా కాశీరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే తిరుపతినాడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా ఒక్కటే కమ్యూనిటీకి నారాయణ స్వామి దక్కేది అలాంటిది ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు భైరవ కోన ఒకటే సామాజిక వర్గానికి ఉండేది అది కూడా ఆయన మార్చాడు ఏఎంసీ చరిత్రలో ఏఎంసీ మాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి ఒకటే సామాజిక వర్గం దాన్ని చూ అంటే చైర్మన్గా ఉండేవాళ్ళు ఈరోజు ఒక ఎస్సీకి ఇచ్చాడు ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అలాగే ఓసీలు కూడా కొంతమందికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సమన్విత న్యాయం చేస్తూ వచ్చాడు కొంతమంది ఇప్పుడు ఒక పదవి ఉందండి ఆ ఒక్క పదవికి పది మంది పోటీ పడతాయి ఎవరికైనా ఒక్కరికే ఇయ్యగలిగేది ఆ ఒక్కరికి ఇచ్చిన దానివల్ల వేరే వాళ్ళందరూ కూడా కొంచెం అసంతృప్తిగా కట్టయ్యేటం జరిగిపోయిందే తప్పక ఆయన ఎక్కడ కూడా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టింది లేదు కనిగిరిలో ఈరోజు నిన్న అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఒకటే మాట అంటున్నారు అందరు కూడా అయ్యా ఎందుకు ఏమన్నా మారుస్తున్నారు ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎక్కడైనా అరెస్ట్మెంట్ చేశాడా ఎవరైనా లాక్కున్నాడా ఇంకొకటి ఇంకొకటి ఏమైనా చేశాడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం రేం బగులు కష్టపడుతున్న అతన్ని ఈరోజు ఎందుకు మార్చారని చెప్పేసి ఏదో కొంతమంది చెప్పిన దానివల్ల జరిగింది దీన్ని మీరు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిశీలించి ఇమ్మీడియట్గా వీలైనంత తొందరగా మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని మీరు అనౌన్స్మెంట్ చేస్తే భారీ మెజార్టీ ఇప్పుడు మా పెద్దలు చెప్పారు మెజార్టీకి ఎటువంటి కొరవ లేకుండా యాభై వేల మెజార్టీ ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం ఒక్కరోజు ముందు విచిత్రం ఏంటంటే ఒక్కరోజు నైట్ మేము పదికి మనం అంతలాగా అన్ని అన్ని విధాలుగా అన్ని సమకూర్చుకొని బూత్ కమిటీలు కూడా మేము నిర్ణయించుకున్నాం ఎక్కడ బూత్ బూత్ కమిటీలు ఎంతమందికి వెయ్యాలా రేపు ఓటర్ లిస్ట్ వస్తుంది దాని మీద కూడా మేము చర్చిస్తున్న సమయంలో ఏంటి అసలు ఇది ఊహించని అనుహించని పరిణామాలు చేసుకుంటా పోతే మనకు పార్టీకి తీవ్ర నష్టం కలుగుద్ది మేమందరం కూడా ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కాంగ్రెస్ తర్వాత వైసీపీలోనే ఉన్నాం కాసిరెడ్డి టైంలో పనిచేసాము ఇప్పుడు కూడా పనిచేస్తున్నాము వైసీపీ పార్టీ అభ్య అందరం అభిమానులమే కాబట్టి మీరు ఇక్కడ గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వండి ఎమ్మెల్యే గారు అయితేనే గెలుస్తారు కొత్త అభ్యర్థి అయితే ఇప్పుడు అంతా ఈజీగా లేదు చాలా కష్టం ఖచ్చితంగా ఓటమి తప్పదు కాబట్టి మీరు సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి పెద్దలందరూ కూడా ఇంకొకసారి మరోసారి ఆలోచించి ఎమ్మెల్యే గారిని మళ్ళీ మీరు ప్రకటించాల్సిగా కూర్చున్నాం ఇది మొత్తానికైతే కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు పోయే మట్టికి స్థానికులు అదేవిధంగా కింద స్థాయి నాయకులైతే మట్టికి పూర్తి స్థాయిలో బుర్రా మసూదన్ అయితే మద్దతు తెలుపుతున్నాము లేని పక్షంలో కూడా మేము రాజీనామాలకు చేస్తాము ప్రస్తుతం ఉన్న పదవులకి వాటి గురించి కూడా అదేవిధంగా మేము వీలైతే కూడా పార్టీ సభ్యతను కూడా రాజీనామా చేసి అయితే వెళ్తాము కాకపోతే మేము మొదటి నుంచి కూడా వైసీపీ అభిమానులు వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి అధిష్టానం మరొకసారి ఆలోచించి బుర్రా మధుసూదన యాదవ్కి మరొకసారి అవకాశం కల్పించాలి ఈసారి అవకాశం కల్పించిన పక్షంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు యాభై వేల మెజార్టీ పైగా విజయం మెజార్టీతో తోటి విజయం సాధించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు అదేవిధంగా మండల అధ్యక్షులు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ కణగిరి ప్రకాశం జిల్లా